नमस्ते वेलकम टू अवर चैनल नेनु सौजन्य जगदेवीरामुनि जन्मस्थल अयोध्यलो राम मंदिरानी सुंदरंगा पुनरुद्धरिंचारो रामलल्ला विग्रह जीवतानिकि चिह्नंगा देशव्याप्तंगा रामनाम स्मरणतो मारुमोगुतोंदी एक्कड चूसिना रामनाम जपमे आलय निर्माणंलो विविध राष्ट्रालकु चेंदिन कलाकारुलु कार्मिकुलु पाल्गोन्नारु శ్రీరామునికి దేశ విదేశాల నుంచి ఎన్నో అపూర్వ కానుకలు కూడా వచ్చాయి 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది సెలబ్రిటీలు అయోధ్యకు వెళ్లి రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలలో పాల్గొన్నారు వేల మంది ప్రత్యక్షంగా కోట్లాది మంది పరోక్షంగా ప్రారంభోత్సవాన్ని తిలకించారు అయితే ఇంత గొప్ప ఆలయంలో స్వామివారికి నిత్యం పూజలు చేసే పూజారి ఎవరన్న దానిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది అతను ఎవరు అతని బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అనే విషయాల గురించి నెట్టింట సెర్చ్ చేస్తున్నారు ఇక ఆ వివరాలు ఏంటి ఇప్పుడు చూద్దాం ఈ ఆలయ పూజారి ఎవరని ఆసక్తి ప్రజల్లో నెలకొంది ఢిల్లీకి ఆనుకొని ఉన్న గజియాబాద్ లోని దూదేశ్వర్నాథ్ ఆలయంలోని వేద విద్యాలయంలోని పాత విద్యార్థి మోహిత్ పాండే అయోధ్య రామాలయ పూజారిగా ఎంపికయ్యారు మోహిత్ దూదేశ్వర వేద విద్యాపీఠంలో 7 ఏళ్ల పాటు శిక్షణ పొంది తిరుపతిలో తదుపరి శిక్షణ పూర్తి చేశారు మోహిత్ నవంబర్ 10 2002 న బెహౌరా చసితాపూర్లో జన్మించారు తన మేనమామ ప్రేరణతో మోహిత్ 7 సంవత్సరాలు మతం ఆచారాలు వేదాలను అభ్యసించారు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసిన అనంతరం రామ మందిరంలో పూజారిగా మారేందుకు దరఖాస్తు చేసుకున్నారు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసిన అనంతరం రామ మందిరంలో పూజారిగా మారేందుకు దరఖాస్తు చేసుకున్నారు ఈ క్రమంలో మోహిత్ పాండే అర్హతల దృష్ట్యా ఎంపికయ్యారు చిన్న వయసులోనే మోహిత్ పాండే ప్రతిష్టాత్మకమైన అయోధ్య రామాలయంలో పూజారిగా నియమితులయ్యారు అయోధ్య రామ మందిరంలో అర్చకుల పోస్టుల కోసం 3000 మందిని ఇంటర్వ్యూ చేయగా ఈ స్థానానికి ఎంపికైన 50 మందిలో మోహిత్ పాండే ఎంపికయ్యారు ఇక్కడ పూజారి నియమకానికి ముందు 6 నెలల పాటు పద్ధతులు నేర్పించి శిక్షణ ఇస్తారు నెలకు 32900 రూపాయలు జీతం కూడా సమాచారం అయోధ్య ఆలయంలో తనకు పూజారి పదవి లభించినందుకు మోహిత్ చాలా హర్షం వ్యక్తం చేశారు ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది అభిజిత్ లగ్ననాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్యలోని ఆలయంలో శ్రీరాముని విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మధ్యాహ్నం 12:20 ప్రారంభమై 1 గంటకు ముగిసింది ఈ సందర్భంగా అయోధ్య నగరమంతా ఆధ్యాత్మిక శోభతో ముస్తాబైంది